2024 ఎన్నికల్లో 100కి 100% విజయం సాధించేటువంటి దిశగా మేము ఆలోచన చేయడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో ఎక్కడ కూడా రాజీ లేకుండా అందరం కలిసికట్టుగా పనిచేస్తాం, మా ఉద్దట్లాగా పనిచేస్తాం. మా సహాయ సహకారమైనటువంటి ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరంలో ఎప్పుడైనా అందరం ఒకటే పార్టీలో పనిచేసేటువంటి వాళ్ళం. కాబట్టి ఆ విధంగా ఆలోచన చేశాం. కాబట్టి దానికి సంబంధించి నేను ఇచ్చిన దానికన్నా సహకారం ఎక్కువ ఇస్తానంటే దాంట్లో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. దాని గురించి నేను కూడా చూసా, రెండు డబ్బులు ఇస్తారంటే డబ్బులు ఇచ్చింది, రెట్టింపు సహకారం ఇస్తానంటే సంతోషించడం ఆహ్వానించదగినటువంటి విషయం. నాకు సహకరిస్తానంటే నాకన్నా సంతోషపడేవాడు ఎవడు ఉంటాడు? పార్టీలో ఉండేటువంటి అంతర్గత విషయాలకు సంబంధించి నేను ఆహ్వానించానా ఆహ్వానించలేదా అనేటువంటిది మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత విషయం. కాబట్టి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యల్లో పిలవలేదనో లేదా నేను పిలిచానో దానికి సంబంధించి ఎక్కడ కూడా బయట డిస్కస్ చేయాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ప్రభుత్వం అందరికీ ప్రోటోకాల్ ప్రకారం పిలుస్తుంది, వ్యక్తిగతంగా నేను సంబంధించినటువంటి ఉంటాం. భేదాభిప్రాయాలు ఏముండవు. మీరు ఎందుకు వెళ్ళలేదు అనేటువంటి ప్రశ్నకు బహుశా నాకు మెసేజ్ అందలేదు అనేటువంటి సమాధానం చెప్తే దాన్ని కూడా మీరు ఆహ్వానం పంపలేదు అన్నట్టుగా దాన్ని తిప్పిపెట్టారు. కాబట్టి ఇవన్నీ కూడా సాధారణంగా ఉండేటువంటి విషయాలు. తప్ప పౌర సరఫరాలకు సంబంధించి దాన్ని మరింత పటిష్టం చేస్తాం. చేసి రాబోయేటువంటిలో రైతాంగానికి సంబంధించి ముందుగానే ఒక సమావేశం ఏర్పాటు చేసి కోఆర్డినేషన్ సమావేశం, దాని కమిటీలు కూడా ప్యాడీ పర్చేసింగ్ కమిటీలు కూడా వ్యవసాయ శాఖ మంత్రి మెంబర్గా ఉంటాడు కాబట్టి దాన్ని కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి తప్పనిసరిగా రైతులకు సంబంధించినటువంటి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడానికి తప్పనిసరిగా ప్రయత్నిస్తాం. గోవర్ధన్ రెడ్డిపై అనిల్ కుమార్ యాదవ్ ఫ్లెక్స్ కట్ చేయడు, అనిల్ కుమార్ యాదవ్పై గోవర్ధన్ రెడ్డి ఫ్లెక్స్ కట్ చేయడు, వాళ్ళిద్దరి మధ్య కాస్త విభేదాలు ఉన్నప్పుడు ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ యాక్టివేట్ అయ్యి కావాలని కొంత అత్యుత్సాహంగా వీళ్ళిద్దరి మధ్య కొంచెం గ్యాప్ పెంచడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇది ఎవరు దించారనేటువంటిది తెలియకుండానే వాళ్ళు దించారు వాళ్ళు దించారు వీళ్ళు దించారు అనేటువంటిది కేవలం అభూత కల్పనలు తప్ప వాస్తవాలు కాదు. ఎవరు కూడా ఎవరు ఫ్లెక్స్లు పెంచుతారని చెప్పి నేను అనుకోవటం లేదు. ఒక్కొక్క పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ఆ విధంగా ధాన్యానికి సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళు మెల్లకయ్యారు వీళ్ళు అయ్యారు అనేటువంటిది ప్రతిపక్షాలు చేసేటువంటి ఆరోపణలు ఏవి వాస్తవాలు కాదు. కాకపోతే ధాన్యానికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు, కాస్త పంట ఎక్కువ వచ్చినప్పుడు చిన్నపాటి సమస్యలు వస్తాయి. నేను ముందే చెప్పాను, అది వ్యవసాయ విభాగానికి సంబంధించింది కాదు, అయినా జిల్లాకు సంబంధించినటువంటి సమస్య కాబట్టి దాని మీద చొరవ తీసుకుని వీలైనంత వరకు అటువంటి సమస్య ఉత్పన్నం కాకుండా అన్ని రకాలైనటువంటి నిన్ననే నేను బాధ్యత తీసుకున్నా. కాబట్టి వచ్చేటువంటి సీజన్కి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్తో మాట్లాడి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటాం. అది స్పష్టం చేశారు. నా మీద చంద్రమోహన్ రెడ్డి ఒక కేసు పెట్టాడు 2017లో. కేసు పెట్టిన తర్వాత 2 సంవత్సరాల ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం ప్రభుత్వం. ఆ 2 సంవత్సరాల్లో అనేక దఫాలు ఛార్జ్షీట్ ఫైల్ చేశారు కోర్టులో, వాళ్ళ ప్రభుత్వంలోనే. పోలీసు వ్యవస్థ ఛార్జ్షీట్ అనేటువంటిది ఫైల్ చేస్తుంది. ఒకవేళ నేనే కనుక దాంట్లో జోక్యం చేసుకోవడమో దానికి సంబంధించి ఏ పరిస్థితుందో అని అనుకుంటే, అసలు ఛార్జ్షీటే ఫైల్ చేసిన వాళ్ళం కాదు. ఛార్జ్షీట్ ఎప్పుడు ఫైల్ అయింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ అయింది. కావాలంటే రేపు ఒకసారి వివరణ అడగండి. ఆ కేసుని ఏం చేస్తున్న వాళ్ళం? రెఫర్ చేస్తున్న వాళ్ళు పోలీసులు. దాని గురించి పట్టించుకోలే. కేసునే పట్టించుకునేటువంటి వ్యక్తిని 2019లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ అయినటువంటి సందర్భంలో దానికి సంబంధించి నేను మనుషులు పంపించి ఆ బ్యాగు తీసుకొచ్చి ఆ కాగితాలు కోర్టులో చల్లి కొన్ని, ఇంకా ఎవరన్నా ప్రతిపక్షాలు ఉంటే వాళ్ళందరూ ఇంటి ముందు చల్లిపోతారు ఎవరన్నా. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు హాస్యాస్పదంగా ఉంది, ఎవడన్నా తీసుకెళ్తే బ్యాగ్ తీసుకెళ్తాడు, ఎవడు కనపడకుండా పెట్టుకుంటాడు. అంతే తప్ప ఆవిడేం చేశారు, ఎవరైనా దొంగ వచ్చినప్పుడు పాపం ఆతృతగా దీంట్లో ఏముందని చూసుకున్నాడు, ఏమీ లేదు కాబట్టి అడు బయట పారేసి వెళ్ళిపోయాడు, ఇదంతా ఖాళీ బ్యాగ్ అని చెప్పి. ఎవడైనా దొంగతనం చేసినటువంటి వాడు ఇంటి పక్కన ఇంటి బయట పారేస్తాడు, సామాన్లు విలువైనటువంటి తీసుకుపోతాడు. ఒకవేళ నేనే ఆ పని చేయించుంటే అసలు ఆ డాక్యుమెంట్లు కానీ ఆధారాలు కానీ అక్కడ ఎందుకు మిగిలిస్తారు? నాకు ఒక అనుమానం అయితే వేస్తుంది. ఒక పథకం ప్రకారం ఇది బయటపెట్టడం, దీనికి సంబంధించిన జోక్యం ఉండడం అని చెప్పడం, ఇది మంత్రి పదవిగా చేసిన తర్వాత 3 నెలలు జరగడం, ఒకవేళ నాకు అంత నెట్వర్క్ ఉంటే మంత్రిగా దొంగలు కావలేదు కదా, మామూలుగా ఎమ్మెల్యేగా కూడా దొంగలు దొరుకుతారు కదా, అవసరం అయితే మంత్రి ఏమైనా దొంగలు దొరకరు కదా, ఎమ్మెల్యేకే ఇంకా అందుబాటులో ఉంటారు దొంగలు, ఎందుకంటే కొంచెం బీజీకి లేకుండా ఎవరో పిలిచి మాట్లాడచ్చు కదా. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎడతెరిప లేకుండా అందరితో ఉండేటువంటి పరిస్థితుల్లో దీని మీద వచ్చింది. కాకపోతే న్యాయ పరిధిలో ఉంది కాబట్టి నేను మీడియా ముఖంగా చెప్పేది, ఈరోజు దానికి సంబంధించి న్యాయస్థానం ఏ నిర్ణయం అనేది తీసుకోవచ్చు. ఇది అత్యంత కీలకమైనటువంటి కేసు, కోర్టుకు సంబంధించినటువంటి దొంగతనం జరిగినటువంటి కేసు. మీరు వెళ్ళండి హైకోర్టుకు వెళ్ళి సిబిఐ చేత విచారణ చేపిస్తే నేను దోషణ నిర్దోషణ అనేటువంటి దానికి ఆ యంత్రాంగం ఎవరు కూడా ఈ పరిధిలో ఉండదు కదా, రాష్ట్ర పరిధిలో ఉండదు కదా, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కదా,
కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు నా మీద బురద జల్లాలనో దాడి చేయాలనో దుమ్మెత్తుపోవాలనేటువంటి ఆలోచన ఉంటే తప్ప లింగి కొట్టుకుని గోవర్ధన రెడ్డి పోయాడు లింగి కొట్టుకుని వచ్చాడు కాబట్టి దొంగ అని చెప్పి చెప్పలా అంతవరకు సంతోషం కాబట్టి ఒక వస్తువు దొంగతనంతో పాటు పోలీస్ ఆ వస్తువును కూడా బయటపెట్టింది ఇదిగో ఇది మీరు తీసుకెళ్ళినటువంటి వస్తువులని దీని వెనక కావాలనే కొంతమంది కుట్రదారులు తీసుకొచ్చి చేసిదని అక్కడ వారేసి గోవర్ధన రెడ్డి మీద ఒక పథకం ప్రకారం ఎందుకంటే చాలామంది చెప్పుకుంటున్నారు సమస్య లేదు గోవర్ధన రెడ్డికి మంత్రి పదవి రాదని వచ్చిన తర్వాతనే ఇది ఏదన్నా దానిలో భాగమా అనేటువంటి అనుమానం నేనైతే వాళ్ళలాగా పలానోడు చేసాడు అని చెప్పను కానీ ఒక అనుమానం అయితే ఉంది మీరు జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయిస్తారా సిబిఐ చార్జ్ చేయిస్తారా దానికి సంబంధించి మాట్లాడండి ఈ ఆరోపణలు చేసే వాళ్ళకి ధైర్యం ఉంటే మీ ఆరోపణలు కనుక వాస్తవం ఉంటే మీ ఆరోపణలు నిజం ఉంటే మీరు సిబిఐ ఎంక్వైరీ చేసి ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ మీరు పెట్టేటువంటి మాటల మీద మీరు కట్టుబడి ఉంటే సిబిఐ చేత విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి అందరు కూడా ఉన్నటువంటి అపోహలు ఏదన్నంటే తొలగిపోతాయి రామనారాయణ రెడ్డి గారు చెప్పింది ఈ 3 సంవత్సరాలు అనుకున్నటువంటి స్థాయిలో అభివృద్ధి సాధించలేకపోయాం అభివృద్ధి జరగలేదు జిల్లాలో అన్నాడు దానికి కారణం ఏంటంటే కరోనా నేపథ్యంలో మనం దాదాపుగా 1.5 సంవత్సరం బయటకు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటివల్ల అనేక కారణాల వల్ల అభివృద్ధి కుంటుపడింది కాబట్టి ఆ అభివృద్ధి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి కోరారు తప్పనిసరిగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి చొరవ చూపిస్తాం వాటికి సంబంధించి ఏదైతే జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమం వాటి మీద దృష్టి పెడతాం తప్పనిసరిగా జిల్లా అభివృద్ధి ధ్యేయంగా శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరినీ పరిగణలోకి తీసుకుని మీడియా మిత్రులు మీ అందరి సూచనలు సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది ధాన్యం కొనుగోళ్ల విషయంలో కూడా పాపం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పొరలో వీళ్ళు కావాలని గొడవ చేయడం తప్ప రైతాంగం దగ్గర నుంచి గొడవ వస్తే అది ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది గతంలో అనేక సందర్భాల్లో మనం చూసాం కాబట్టి ఎక్కడో ఒకటి రెండు దగ్గర సమస్యలు ఉత్పన్నమై ఉండొచ్చు కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు నటనకు పనికొస్తారు తప్ప ప్రజా జీవితంలో రాణించలేదు ఇరిగేషన్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయో నెల్లూరు బ్యారేజ్ కావచ్చు సంగం బ్యారేజ్ కావచ్చు వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేస్తాం రైతులకు సంబంధించి ఇంప్లిమెంట్స్ ఏదైతే ఉందో వాటిని త్వరగానే ఇంట్రడ్యూస్ చేస్తాం మైక్రో ఇరిగేషన్ లాంటి వాటి మీద దృష్టి పెడతాం ఓవరాల్గా సమగ్రంగా అన్ని సమస్యలు లేనటువంటి సంతోషంగా ఉండడానికి నెల్లూరు జిల్లా ప్రజానీకం రాష్ట్ర ప్రజానీకం ఏ విధంగా కోరుకుంటుందో వాటికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది.